హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మోహన్ మేధా వెస్టేజ్ ఇవాళ వీడియోలో మనం అగ్రి ప్రొడక్ట్స్ని క్రాప్స్కి ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం వెస్టేజ్ అగ్రి ప్రొడక్టు స్థిరమైన పెరుగుదల అలాగే నాణ్యత కోసం విస్తృత శ్రేణిలో వెస్టేజ్ అగ్రి ఉత్పత్తులను అందిస్తుంది సో ఫ్రెండ్స్ వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్స్లో ఎటువంటి హానికరమైన కెమికల్స్ ఉండవు వెస్టీజ్లో దొరికే ప్రతి ప్రోడక్ట్ ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేయబడి ఉంటాయి సో ఫ్రెండ్స్ ఓ ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వరకు రైతులు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసేవారు అంటే పశువుల పీడను ఎరువుల రూపంలో చల్లుతూ పంటలు పండించేవారు కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేసేవారు కాదు దీని ద్వారా భూమి సారవంతంగా ఉండేది భూమిలో ఉండే పోషకాలు సహజంగానే పెరిగేవి రైతుకు ఫెస్టిసైడ్ మందుల ఖర్చు తగ్గేది అలాగే దిగుబడి కూడా పెరిగేది సో ఫ్రెండ్స్ ఇదంతా ఒకప్పటి మాట నేటి తరం రైతుల దగ్గర పశువుల సంఖ్య తగ్గి పశువుల ఎరువు లేకుండా పోయింది తద్వారా రైతులు ప్రతి పంటకు ఫెస్టిసైడ్ మందులు వాడుతున్నారు రైతులు ఎంతలా వాడుతున్నారంటే వ్యవసాయ శాఖ సర్వే ప్రకారం వాడవలసిన దానికంటే అధిక మోతాదులో వాడుతున్నారు అని సర్వే ప్రకారము తెలిసింది సో ఫ్రెండ్స్ ఈ పెస్టిసైడ్ మందులు వాడటం ద్వారా కలిగే అనర్ధాలు తెలుసుకుందాం భూసారం కోల్పోవడం రైతు పంట దిగుబడి కోసం ప్రతి సంవత్సరం రైతులు ఎక్కువ మోతాదులో చల్లుతున్నారు తద్వారా రైతుకు పంట దిగుబడి తగ్గి ఖర్చులు పెరగడం జరుగుతున్నాయి అలాగే కెమికల్స్ యూజ్ చేసి పండించిన ఆహారం మనమందరం తినడం ద్వారా ఈ రోజులలో ఎక్కువగా రోగాలు రోగాలకు గురవుతున్నారు వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు షుగర్ థైరాయిడ్ హైబీపీ క్యాన్సర్ కిడ్నీ సమస్యలు లివర్ సమస్యలు ఇలా ఎన్నో రోగాలకు గురవుతున్నారు మనిషి ఆయుషు కాలం కూడా వంద సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోబడి తగ్గిపోయింది సో ఫ్రెండ్స్ పెస్టిసైడ్ మందులు వాడకం పెరిగిన తర్వాత అన్ని అనార్థాలే జరుగుతున్నాయి సో ఫ్రెండ్స్ ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం సేంద్రియ పద్ధతిలో రసాయనాలు లేకుండా పంటలు పండించిన విధంగానే వెస్టేజ్ కంపెనీ వారు కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అందుబాటులోకి తీసుకువచ్చి తీసుకువచ్చారు సో ఫ్రెండ్స్ వెస్టేజ్ వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్లో ఎటువంటి హానికరమైన కెమికల్స్ ఉండవు మీరు ఇప్పటి వరకు యూజ్ చేసే ఫెస్టిసైడ్స్ లేదా ఫంగిసైడ్ని యూజ్ చేస్తూ ప్రతి సంవత్సరం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తూ ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం వెస్టేజ్ కంపెనీ కంపెనీలో ఎనిమిది రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి అవి ఏ విధంగా పనిచేస్తాయో అనేది ఒక్కొక్క దాని గురించి క్లారిటీగా వివరంగా తెలుసుకుందాం అగ్రిహైటి టూ అగ్రిహైటి టూ యాక్టివేటర్గా స్ప్రెడ్డర్గా అలాగే వేటర్గా పనిచేస్తుంది ఇది స్ప్రే ద్రవం మొత్తం ఆకు ఉపరితలాన్ని ఒకేలాగా తడిచేలాగా ఉపయోగపడుతుంది ఆకు ఉపరితలం నుండి రూట్ వరకు మందును తీసుకెళ్తుంది అలాగే మనం స్ప్రే చేసే మందుల్లో దీనిని వాడితే థర్టీ పర్సెంట్ సేవ్ చేస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి అగ్రిహ్యూమిక్ ఇది మొక్కలకు గ్లూకోజ్ లాగా పనిచేస్తుంది ఇందులో ఫైవ్ పర్సెంట్ హ్యూమిక్ ఉంటుంది మొక్క ఎదుగుదలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది అగ్రిహ్యూమిక్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ రూపంలో లభిస్తుంది నెక్స్ట్ వచ్చేసి అగ్రిమాస్ అగ్రిమాస్ పంట తీరు పెరుగుదల శక్తి దిగుబడి అలాగే నాణ్యతను పెంచుతుంది ఇది పురుగు మందు పురుగు మందులో కలుపు సంహారిక రసాయనాలను నివీశీకరణ చేస్తుంది అగ్రిమాస్ కణ విభజనను ప్రేరేపిస్తుంది అలాగే మొక్కల హార్మోన్ల రవాణను మెరుగుపరుస్తుంది పువ్వులు మరియు పండ్లు రాలడాన్ని తగ్గిస్తుంది పంట నాణ్యతను పెంచుతుంది అగ్రిమాస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అలాగే హండ్రెడ్ ఎంఎల్ రూపంలో లభిస్తుంది అగ్రి నానోటెక్ నానో టెక్నాలజీని ఉపయోగించి తయారు చేయబడిన నానో టెక్నాలజీ ప్రోడక్టు నానోటెక్ పూత బాగా రావడానికి ఉపయోగపడుతుంది అలాగే అలాగే ఫాస్ఫరస్ మెగ్నీషియం ఆక్సిజన్ కాల్షియం నైట్రోజన్ ఇలా పదహారు రకాల న్యూట్రిషన్స్ ఇందులో ఉంటాయి అలాగే బాగా ఈ యొక్క న్యూట్రిషన్స్ బాగా గ్రహించుకునేలాగా చేస్తుంది నేల సంతానోత్పత్తి మొక్క పెరుగుదల మరియు కిరణజన్య సంయోగక్రియలో సహాయపడుతుంది అగ్రి నానోటెక్ పువ్వులు మరియు పండ్ల అమరికను పెంచుతుంది అగ్రి నానోటెక్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ రూపంలో లభిస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి అగ్రి ప్రోటెక్ అగ్రి ప్రోటెక్ ఇది ఒక ప్రత్యేకమైన బయో ఎన్హాన్సర్ ఇది ఒక సేంద్రియ ఉత్పత్తి తేలుళ్ళు బ్రౌన్లీ స్పాట్ బూజు రూట్రాట్స్ ఫేమ్లైర్స్ వంటి వ్యాధుల నుండి మొక్కకు రోగ నిరోధక శక్తిని పెంచుతూ మొక్కను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది అగ్రి ప్రొటెక్ ఫైవ్ హండ్రెడ్ రూపంలో ఫైవ్ హండ్రెడ్ మిలియన్ ఎంఎల్ రూపంలో లభిస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి అగ్రిగోల్డ్ అగ్రిగోల్డ్ మొక్కల పెరుగుదలకు రెగ్యులేటర్గా పనిచేస్తుంది ఇది పండ్లను పండించడంలో పండ్ల బరువు పెంచడంలో సహాయపడుతుంది జీవక్రియ ప్రతిచర్యకు సహాయపడుతుంది అగ్రిగోల్డ్ రూట్ అండ్ షూటు డెవలప్మెంట్కు చక్కగా ప్రోత్సహిస్తుంది ముఖ్యంగా మొక్క యొక్క వేరు బాగా వేలు బాగా బాగా పెరగటట్టుగా ఆరోగ్యవంతంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది అగ్రిగోల్డ్ హండ్రెడ్ గ్రామ్స్లో ఇది లభిస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి అగ్రిహ్యూమిక్ గ్రానియల్స్ మొక్కల జీవక్రియ ప్రక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది అలాగే పోషకాలను పెంచుతుంది నేల ఆకృతి నేల సచుద్రత వాయువు మరియు నీరు పట్టుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది నేల ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల జనాభాను పెంచడానికి సహాయపడుతుంది అబయోటిక్ మరియు బయోటిక్ ఒత్తిడిని నిర్వహించడానికి పంటలకు సహాయపడుతుంది ముఖ్యంగా మొక్క ఎదగడానికి కీలక పాత్ర పోషిస్తుంది ఇది గుళికల రూపంలో ఉంటుంది అగ్రిగ్రాన్యుల్స్ ఫైవ్ కేజెస్ రూపంలో ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు వాడుతున్నటువంటి కెమికల్స్ను తగ్గిస్తూ ఈ యొక్క వెస్టేజ్ ప్రొడక్ట్స్ను ఏ విధంగా వాడుకోవాలో తెలుసుకుందాం ఫస్ట్ ఇయర్ మీరు వాడుతున్న ప్రోడక్ట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించుకుంటూ వాడుకోవాలి అలాగే సెకండ్ ఇయర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించి మరి వాడాలి అలాగే థర్డ్ ఇయర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తూ మరి వాడాలి ఇలా నాలుగు సంవత్సరాల తర్వాత కెమికల్స్ను పూర్తిగా తగ్గిస్తూ వెస్టేజ్ ఆర్గానిక్ అగ్రి ప్రోడక్ట్స్ పూర్తిగా మరి వాడుకోవచ్చు కెమికల్స్ని తగ్గించడం ద్వారా వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల సహజంగానే భూమి సారవంతంగా తయారయ్యి మంచి దిగుబడి అనేది పెరుగుతుంది అలాగే ఖర్చు కూడా చాలా తగ్గు తగ్గి తగ్గుతూ మరి ఎక్కువ మొత్తంలో దిగుబడి వచ్చే అవకాశము ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్స్ని ఫైవ్ స్టెప్స్గా ఉపయోగించాలి అవి ఎలాగో ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు మనము తెలుసుకుందాం స్టెప్ వన్ సాయిల్ అప్లికేషన్ సాయిల్ అప్లికేషన్ అంటే దుక్కిలో వీటిని కలుపుకొని వాడుకోవడం ఫైవ్ కేజెస్ గ్రానియల్స్ ప్రొటెక్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ అగ్రిహైటి వీటిని మనము విత్తనాలు వేయడానికి ముందు దుక్కి ఏదైతే దుంతామో ఆ దుక్కిలో వీటిని కలుపుకోవాలి ఆ దుక్కిలో వీటిని కలపాలి ఇలా కలపడం ద్వారా మొక్క పెరిగిన తర్వాత మొక్క ఆరోగ్యవంతంగా ఉంటూ ఆ మొక్కకు రోగ నిరోధక శక్తి పెరిగి ఎలాంటి రోగాలు వచ్చినా తట్టుకునే కెపాసిటీ అనేది పెరుగుతుంది ఇది సాయిల్ అప్లికేషన్ ఫస్ట్ స్టెప్ స్టెప్ టూ సీడ్ ట్రీట్మెంట్ హుమిక్ ఫైవ్ ఎంఎల్ హుమిక్ వన్ కేజీ విత్తనాలకి అలాగే ప్రొటెకు టెన్ గ్రామ్స్ ప్రొటెకు వన్ కేజీ విత్తనాలకి విత్తన శుద్ధి ప్రక్రియలో వీటిని వాడాలి ఎలా అంటే రేపు మీరు విత్తనాలు నాడుతున్నారంటే ఇవాళ విత్తన శుద్ధి చెయ్యాలి విత్తన శుద్ధి చేసి ఆరబెట్టి రేపు నాటుకోవాలి లేదా స్ప్రే రూపంలో కూడా విత్తనాలపైన చల్లి వాటిని ఆరబెట్టి నాటుకోవచ్చు ఇలా సీడ్ ట్రీట్మెంట్ వల్ల మొక్కకు ఆకలి పెరుగుతుంది ఇలా మొక్క పోషకాలను తీసుకుంటూ మొక్క ఆరోగ్యవంతంగా పెరుగుతుంది స్టెప్టాడు ట్వంటీ డేస్ ఆఫ్టర్ షోవింగ్ లేదా ప్లాంటింగ్ లేదా నాలుగు ఆకులు వచ్చిన తర్వాత హుమిక్ ఫార్టీ ఫైవ్ ఎంఎల్ గోల్డ్ ట్వంటీ గ్రామ్స్ అగ్రిహేటి టెన్ ఎంఎల్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ వాటర్లో వీటిని మిక్స్ చేయాలి కలపాలి ఈ స్టెప్స్ను వీటిని యూజ్ చేయడం వల్ల మొక్క యొక్క వేరు వ్యవస్థ బలంగా తయారయ్యి మొక్క తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది స్టెప్ ఫోర్త్ ట్వంటీ డేస్ బిఫోర్ ఫ్లవరింగ్ ప్రొటెక్ మాస్ అగ్రిహైటివ్ ప్రొటెక్ థర్టీ గ్రామ్స్ మాస్ ట్వంటీ ఎంఎల్ టు టెన్ ఎంఎల్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ వాటర్లో వీటిని కలపాలి మూడిని ఈ స్టెప్ చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్లవరింగ్ వచ్చే దశ వీటిని యూజ్ చేయడం ద్వారా మొక్కకు ఎక్కువగా ఫ్లవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అగ్రిమాస్ సంతాన సాఫల్యతను పెంచుతుంది తద్వారా మొక్కకు ఎక్కువగా ఫ్లవరింగ్ వచ్చే విధంగా అగ్రిమాస్ ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ స్టెప్ ఫైవ్ ట్వంటీ డేస్ ఆఫ్టర్ ఫ్లవరింగ్ టేక్ థర్టీ గ్రామ్స్ గోల్డ్ ట్వంటీ గ్రామ్స్ టూ టెన్ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ వాటర్లో అక్కడక్కడ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఈ స్టెప్స్ని ఫాలో అవ్వాలి ఈ స్టెప్పు ఫాలో అయితే ఎక్కువగా ఫ్లవర్స్ రావడం అలాగే పూత రాలకుండా ఉండడం కాయ సైజు పెరగడం లాంటి ప్రయోజనాలు ఉంటాయి తద్వారా ఎక్కువగా దిగుబడి వస్తుంది సో ఫ్రెండ్స్ మీరు ఫైవ్ స్టెప్స్లో ఆర్థిక ఇబ్బంది వల్ల మీరు ఫా ఫస్ట్ సెకండ్ స్టెప్స్ వాడకున్న థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ స్టెప్స్ కంపల్సరీగా వాడాలి సో ఫ్రెండ్స్ మీరు కనుక ఈ స్టెప్స్ని ఫాలో అయితే మంచి దిగుబడి తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెస్టేజ్ అగ్రి ప్రోడక్టు మోర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా యొక్క మొబైల్ నంబర్కి ఫోన్ చేయండి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ డబల్ త్రీ నైన్ ఎయిట్ వన్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే విష్యూ వెల్త్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్